ఇక చిత్తూరు జిల్లా తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉగాది ఆస్థానం స్వామివారి ఎదుట నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో నెల 2వ తేదీ జరుగుతున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఈ ముందు రోజు శుక్రవారం వచ్చింది. ఈరోజు విశేషమైన వజ్రాభరణాలు మూలమూర్తికి అలంకరణ చేయడం జరిగింది. రేపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో బంగారు సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప స్వామివారికి విశేష వజ్రాల ఆభరణాలతో అలంకరించి పుష్పమాలలు సమర్పణ అయిన తర్వాత ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 2వ గంట అర్చన పూర్తి చేసుకున్న తర్వాత విశేషంగా పంజారాలు అన్నప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నైవేద్యం పూర్తయిన తర్వాత మూలమూర్తికి విశేషమైన పట్టు వస్త్రాలను అలంకరించడం, ఉత్సవమూర్తులకి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన పట్టు వస్త్రాల అలంకరణ, సేనాధిపతి వారికి పట్టు వస్త్రాల అలంకరణ, ఆస్థానము, అక్షతారోపణము, రూపాయి హారతులు, స్థాన బహుమానం పూర్వకంగా కార్యక్రమాలన్నీ పూర్తయిన పిదప ఉగాది ఆస్థానం.